Carapra, carap, 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 carap. Ui, mă! Hello guys, welcome back another GTA gameplay. Guys, manaku already mana Franklin aithe hydrogen prototype 1 car steal chesadu, hydrogen prototype 2 car kuda steal chesadu. Ippudaithe hydrogen prototype 3 car aithe steal cheyabothunnadu. Idude manaku mana Lester aithe invite chesaru guys ee machine ki. Manaku ee machine ki aithe malli okka sari mana limo aithe raabothunnadu. Alage ఈ సారి ఒక కొత్త గెస్ట్ అయితే ఉన్నాడు. అది ఎవరో కాదు, మన మైకెల్ అన్నమాట. మైకెల్ ఓన్లీ ఏంటంటే మనకు రేస్ కండక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే మనకు ఆల్రెడీ మన లెక్చర్ కండక్ట్ చేశాడు, వాడి పేరు అందరికి తెలుసు, తెలిసిపోయింది కాబట్టి. లాస్ట్ ఎపిసోడ్లో పెద్ద ప్రమాదం జరిగింది, మనకు హైడ్రోజన్ ప్రొటోటైప్లో అందరినీ కిల్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఎవరు రమ్మట్లేదు అనమాట మన లెక్చర్ అనేది. కాబట్టి ఈసారి మైకెల్ అయితే రేస్ అయితే కండక్ట్ చేయబోతుండే. వచ్చేసి మనకు స్ట్రీట్ ఏరియా రేస్ అనమాట. అంటే మనకు సిటీ ఆర్ట్స్కోర్స్లో మొత్తము మౌంటైన్స్ ఉంటాయి కదా, మనకు ఆఫ్ రోడింగ్ రేసింగ్ అనమాట. ఈ రేస్లో మనం పార్టిసిపేట్ చేయాలి. కానీ అంటే పార్టిసిపేట్ డైరెక్ట్గా మనం పార్టిసిపేట్ చేయమన్నమాట. ముందుగా అక్కడికి వెళ్దాం, ఆ ప్లేస్కి. ఆ ప్లేస్కి ఆల్రెడీ మనకు లెస్టర్ అయితే వెళ్ళాడు కాబట్టి మనమైతే ముందుగా లెస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ తర్వాత మనకు మిషన్ అయితే స్టార్ట్ అవుద్ది. లెస్టర్ అలాగే పెగ్గి అయితే ఎక్కడ ఉన్నారు మనకు ఏరియాలో, ఆ రేసింజర్ ఏరియాలో మనకు రేస్ కాగానే మనమైతే చేస్ చేసి మళ్ళీ హైడ్రోజన్ ప్రొటోటైప్ కార్ 3ని అయితే స్టీల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు కొత్తగా కనబడుతుంది కదా, చూడ్డానికి లుక్ ఓపీగా ఉంది గైస్. నిజంగా కార్ అయితే ఓపీ అనిపించింది నాకు నిజంగా. అందుకోసమే ఏం చేశానంటే కొట్టుకొచ్చేసా, కొనలేదు నేను కార్ని. మనకు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ కనబడింది నాకు కారు పక్కన పార్కింగ్ చేసి. లుక్ మాత్రం ఓపీ అనిపించింది చూడండి ఒక్కసారి, ఏమైనా ఉంది ఆ కార్ది. అరే రే రే రే, కార్ చూడగానే నాకు సూపర్ అనిపించింది. ఇంకా చక్కగా అయినా అద్దం వదిలిపెట్టినా, కార్ ఎక్కినా వేసుకుని వచ్చినా, ఓన్లీ కార్ ఒక్కటి చేంజ్ చేశాను. వచ్చేసి టోటల్ బ్లాక్ కలర్ ఉంది అనమాట, బ్లాక్ కలర్ నొక్కు ఓన్లీ కన్వర్ట్ చేశాను అనమాట కలర్ అయితే. కారు మాత్రం ఓపీ ఉంది గాయస్. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు షెడ్లో పెట్టుకున్నా ఉండదు కారు, ఏం చేయలేము మనము కాబట్టి కార్ అయితే యూజ్ చేసేస్తాను ఈ కార్ని. కారు మాత్రం చాలా బాగుంది చూడండి. ఇప్పుడు వచ్చే లాస్ అండ్ సిటీలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ కనబడుతున్నాయి అబ్బా, ఓపీ అసలుకి. ఇది ఓన్లీ మన మైకెల్ ఇంటి వరకు మాత్రమే గాయస్. మన మైకెల్ ఇంటికి వెళ్ళగానే ఆటోమేటిక్గా కార్ అయితే మాయమవుద్ది, మనం వేరే కార్లో వెళ్ళాలి మైకెల్తో పాటు. ఓకే ఏం చేస్తాంలేండి, ఈ కాసేపు అని అడుగుదాం తృప్తిగా. ఓకే గైస్, నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే మీరు ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ వీచేసి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లోకల్. మీరు ప్రీసెప్ట్ చూడకుండా మాత్రం డెఫినెట్ చూడండి గైస్ హైడ్రోజన్ ప్రొటోటైప్ 1, అలాగే 2 వీడియోస్ చూడకుండా మాత్రం డెఫినెట్ చూడండి. అప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది ఇంతకు ఏంటి ఏం కథ అనేది. ఓకే పదని మనం ఫటాఫట్ మైకెల్ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే చూడొచ్చు గైస్ మనం మైకెల్ అయితే ఆల్రెడీ మనం పికప్ చేసుకున్నాడు, వచ్చేసాం కూడా మనం అయితే. వెరీ ఫాస్ట్ అన్నాడు ఆయన మైకెల్ నిజంగా, ఎందుకంటే చాలా ఫాస్ట్ వచ్చాడు గాయస్ అసలుకి ఓపీ అసలుకి అది మాత్రం. ఓకే పదండి మనమైతే వచ్చేసాం పాయింట్ దగ్గరికి. ఓకే గాయస్ ఇక్కడ జరగబోతుంది అనుకుంటా రేస్ ఐ థింక్. గో టు లెస్టర్. ఓకే లెస్టర్ వెళ్దాం పదండి, లెస్టర్ మీద మీట్ అవ్వాలి మనము. ఓకే చెక్ చేస్తున్నాడు గాయస్ మొత్తం పరిసరాలు. ఆహా బైనాక్యులర్ పెట్టి చెత్తనా తమ్ముడు. ఓకే రేస్ స్టార్ట్ అయిపోయింది, ఊరు దేవుడు మనకు వెహికల్ మళ్ళా. అరే నాకు వెహికల్ కూడా ఇవ్వలేదు. ఓకే గాయస్ పక్క ఫస్ట్ కారే, అదో చూడండి ఆ కారే కంపల్సరీ ఆ కారే నాకు తెలిసిన వరకు. చూడండి మ్యాప్లో మాత్రం అదే కారు వస్తుంది పాయింట్ మాత్రం పక్క, ఇది మాత్రం రాసిస్తాను గాయస్ నిజంగా. ఆ కారే మనం అయితే స్టీల్ చేయబోతున్నాం అనుకుంటా. ఫస్ట్ అది వెళ్ళింది అందుకంటే ముందు. అరే అన్ని డొక్కొట కార్లు ఉన్నాయి నిజంగా, చూడండి బ్యాన్ వేసుకుని పోతున్నాడు వాడు. అరే స్ట్రీట్ రేస్ అంటే మామూలుగా లేదు కదా నిజంగా. రే పొద్దు 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 కమాన్ కమాన్ త్వరగా రారా రారా, అరే ఇక్కడ వస్తున్నారా, సారీ 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 లిమో సారీ లిమో. అరే ఇటు వస్తున్నారండి లేదమ్మా. కారాప్ రా కారాప్ 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 కారాప్. ఓయమ్మా గుద్దుండయ్యా దొంగన దుడుక్కుగాడు. రారా వచ్చాడు ఇందుకు క్రేజీ కదా. వెడ వెళ్తున్నాడు ఒక్క నిమిషం ఆగండి. వాడు ఈ రూట్లో వెళ్తున్నాడు కాబట్టి మనం ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తే ఓకే. చాలా 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 నాకు అర్థమైంది ఎట్లా పోవాలా. అస్తనా 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 ఆగ అస్తనా తమ్ముడు నీకుంటుంది ఆగు భజన. నాకు షార్ట్ కట్ తెలుసురా నువ్వు ఆ కట్ వెళ్తే నేను షార్ట్ కట్లో వస్తా షార్ట్ కట్. ఓకే ఈజీ. అరే అద్దం ఉందయ్యా దానికి ఎక్కుతాడా. ఓ నో 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 ఎక్కడ 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 కమాన్ 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 దాని దొరక 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 పద 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 పద. ఓ రేపిండా కాల్చురా కాల్చురా
అయ్యమ్మా కారుకు గన్సునింది. ఊరు దేవుడిని అక్కడ కాల్చరండి, ఇక్కడ కాల్చండి. కారు కారుకు గన్సునే అయ్యా. కమాన్ కమాన్ కమాన్, మనం మిస్ చేయకూడదు. యూ కెన్ డూ ఇట్. కమాన్ కమాన్, పట్టుకోరా పట్టుకోరా. అటు వెళ్తున్నాడు వాడు. ఓ షెట్ మ్యాన్, దారి మిస్ అయింది. వచ్చాడా వాడు? అరే వాడు రాలేదు. బైక్ 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 ఎక్కడ పోయినాడు? అటు బ్యాక్ 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 ఆపిండి ఆపిండి. వెహికల్ ఆపింది, వెహికల్ ఆగింది, వెహికల్ ఆగింది. మేబీ ఏదో స్ట్రబుల్ అనుకుంటా. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అమ్మా. అరే స్కిడ్ అవుతుంది. ఓ నో 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 నో. అరే యార్ స్కిడ్ అవుతుంది అండి. అయ్యా ఘోరంగా స్కిడ్ అవుతుంది రా. తిప్పర బండి, తిప్పర బండి, తిప్పర బండి. చీదిన ఎంకమ్మా, సరిపోయింది పో. అరే ఎందుకు కలుస్తున్నా రాయదు ఏమో. వెహికల్ ఇంతగానో స్కిడ్ అవుతుంది. ఈడేడేడే నాకు సచ్చాడు. ఒరే 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 నీ ఎంకమ్మా, అసలు వెహికల్ మొత్తానికే కంట్రోల్ అవ్వట్లేదు గాయ్స్. పోనివ్వండి, మనకైతే కారు దొరికింది అయ్యా. ఈ కార్ అనేది ఏం చేస్తాడేమో కానీ వీళ్ళు గాడు. ఇది హైడ్రోజన్ ప్రోటోటైప్ 3 అనుకుంటా. ఓకే దిగా తమ్ముడు. ఓకే మనం ముందైతే వెహికల్ అయితే కొంచెం మాడిఫై చేయాలనుకుంటా. ఈసారి అయితే మాడిఫై చేయమని చెప్పి, అంటే వెహికల్ని మాడిఫై అంటే మాడిఫై కాదు, ఓన్లీ మనకు అన్ని లెవెల్ 4 చేసి తీసుకున్నాం అన్నాడు. కాబట్టి మనమైతే ముందుగా దగ్గరలో ఎక్కడ రిపేర్ షాప్ ఉంటే వెళ్దాం పదండి ఫాస్ట్గా. పద 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 తరతరగా పద. అమ్మయ్యా ఈ టైర్ లేని కారుతో తనలాడుతున్నాయి. అప్పటి నుంచి చూడండి, ముందర టైర్ పోయింది, వెనకాల టైర్ పోయింది, అది కూడా క్రాస్గా పోయినాయి రెండు టైర్లు. ఇట్లా పోతే ఏమన్నా ఉందా? అది అర్చకరాని ఇంకమ్మా. ఒరే 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 నీ గోధుమ పిండి కలారా. ఇష్టం వచ్చినట్టు కాల్చిండ్రా ఆ కారుని, అసలు కంట్రోల్ అవ్వట్లేదు. ఓపెన్ ది డోర్. చాలో అన్ని లెవెల్ 4 కావాలమ్మా. మొత్తం దుమ్ము లేపాల కారు, మామూలు ఉండకూడదు, ఇచ్చి పడాలా. 100% గ్యారంటీ అంట. 100% ఒరే ఆర్మర్, సారీ మర్చిపోయా. లెవెల్ 4 ఆర్మర్ బ్రేక్స్. ఇది బాగుంది. ఏ తిట్టుకోమాకండి, తప్పది. ఓ మై గాష్, టైర్స్కి బాగున్నాయి కదా. చలో ఏ ఇది ఓపి గైస్, ఇది బాలే, ఇదే బాగుంది. హారన్తో పెద్దగా పని లేదు. అరే రే ఎగ్జిట్ ఎందుకైనావు? ఓరి నాయనో, కంప్లీట్ అయిందా? అటువంటి ఎగ్జిట్ అయింది గైస్, నేను ఎగ్జిట్ చేసినా. ఎగ్జిట్ అయింది గైస్, నేను ఎగ్జిట్ చేయలేదు యాక్చువల్గా. ఓకే ఎనఫ్ అనుకోండి, ఇక్కడతో చాలా ఉంది అనసా. మనం డబ్బులు ఎందుకు చేసుకోవాలి, పదండి వెళ్ళిపోతాం ఇంకా. అరే అరే ఫైర్ సిమ్యులేటర్ ఏమో. కారు మాత్రం నిజంగా చాలా బాగుంది గాయ్, చిన్నగా బుడ్డగా. ఈ కార్తో ఏం చేస్తారు ఇంతకు? ఈ కార్లని ఏం చేసుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది మనకు మూడో కార్ అయ్యా, ఇప్పటికి రెండు కార్లు స్టిల్ చేసాము. ఈ కార్లు స్టిల్ చేయబడి సరిపోతుంది మనకు. లెస్టర్ వేరే మిషన్ చెప్పట్లేదు, నాకు ఎందుకో నచ్చట్లేదు లెస్టర్ ఈ మధ్య. అన్ని మంచి మంచి మిషన్స్ అన్ని డ్రైవర్ గాడికి ఇస్తున్నాడు, ఎక్కువ డ్రైవర్ గారే ఇస్తున్నాడు మధ్య పెద్ద పెద్ద మిషన్స్ అన్ని. మన మైకల్ చేయట్లేదు, ఫ్రాంకీ చేయట్లేదు, చాలా చిన్న చిన్న మిషన్స్ చేస్తున్నారు మన ఫ్రాంకీ అండ్ మైకి. ఎందుకు వాడికి అప్పచెప్తున్నాడు, మనం ఎందుకు చేయట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. మేబీ ఏమన్నా రిస్క్ అనుకుంటా, నేనైతే అదే అనుకుంటున్నా. రిస్క్ కొడుతూ రిస్క్తో కొడుకునే పని అనుకుంటా, కాబట్టి మనకైతే ఇవ్వట్లేదు. వాడు ట్రెవర్ కూడా అంటే కందరి గారు లేని వాడు వదిలిపెట్టేసేయండి. వాడు ఏం చేయ ఎటువంటి మిషన్లు ఇచ్చే చేస్తాడు వాడు పైసల కోసం. ఓకే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓకే లెక్చర్ ఏంటికా, పదండి పటాపట వెళ్ళిపోదాం. ఎక్కువ దూరం ఉందా? ఓకే వచ్చేసాం గాయస్, ఎక్కువ దూరం లేదు గాయస్. మీరు ఒకవేళ ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటే నాతో పాటు, మీరు దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫటాఫట్ దాన్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లలో. 80K సబ్స్ రీచ్ అయితే డెఫినెట్గా కంపల్సరీ అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడతాను, అది మీ చేతులు ఉంది. కాబట్టి దయచేసి ఫటాఫట్ ఇదేంది వీక్ అట్టయింది ఇప్పుడు దాకా. 80K సబ్స్ రీచ్ చేసి డెఫినెట్గా మనం అయితే ఫ్రీ ఫైర్ అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి మీరైతే ఫటాఫట్ మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా? అరే పాయింట్ మిస్ అయ్యింది గాయస్, ఉన్నటువంటి సడన్గా వచ్చేసామా? ఎక్కడెక్కడ ఉంది పాయింట్? అరే పాయింట్ మిస్ అయింది. ఓకే ఇక్కడ ఉంది. చలో వచ్చేసాంలేండి, ఎక్కువ డిస్టెన్స్ లేదు, దగ్గరనే. ఓకే పద 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 తరతరగా పద. అరే ఏమైంది, ఎందుకు అరస్ అంత కోపడుతున్నా ఎందుకు రా? లిమో ఏమైంది? అరే సేమ్ ఇలాంటి కారే,
ఆల్రెడీ కార్ తెచ్చిపెట్టుకున్నాడు కంత్రిగోడు. ఏమున్నాడయ్యా వీడు, మామూలోడు కాదు కదా గాయ్స్. చీ ఆల్రెడీ కారు వర్తం తెప్పించుకున్నాడేమో. చూడండి ముందర సేమ్ ఇలాంటి కారే ఉంది. ఓ హే పెగ్గి పాప బయటనే ఉంది, పద మీట్ అవుదాం పెగ్గి పాపను. ఓకే లెస్టర్ మామయ్యా, హలో లెస్టర్. ఓకే వచ్చాడు. ఓకే గాయస్ మనకు లెస్టర్ అయితే కార్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సూపర్ న్యూస్ చెప్పాడు గాయస్ ఏంటంటే, మనకు ఒక కొత్త కార్ అయితే పంపించబోతున్నాడంట. హోమ్ డెలివరీ చేస్తాను డైరెక్ట్గా, అంటే మన ఇంటి ముందు వచ్చి దింపేస్తాడు కార్ని. ఓపీ గాయస్. అలాగే 1 మిలియన్ క్యాష్, ఓపీ కదా నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పటివరకు తక్కువ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఏం అమౌంట్ ఇస్తాడో ఏమో అనుకున్నాను, కానీ సూపర్ న్యూస్ చెప్పాడు నిజంగా. ఒక మంచి సూపర్ కార్ అంటున్నాడు. ఏం కార్ ఏమో ట్విస్ట్ పెట్టిండే లెస్టర్ గాడు నిజంగా. చూద్దాం రండి మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏ కార్ ఇస్తాడో తెలుస్తుంది. ఒక గైస్ ఈ వీడియో అంతే, మీకు వీడియో నచ్చింది దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే దయచేసి షేర్ చేయండి. 80K సబ్స్ రీచ్ అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే స్టార్ట్ చేద్దాం, మీ అందరి కోరిక మేరకు. కాబట్టి ఎవ్రీవన్ ఫాస్ట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో వద్దాం. ఐ సీ యూ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వన్. జై హింద్, జై శ్రీ భారత్. షేర్ చేసే బాయ్.